రాజకీయ నేతల ప్రైవేట్ ఇష్యూస్ పెను దుమారం రేపుతుంటాయి అదే అధికార పార్టీ నేతల అంశమైతే అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎంపీ మాధవ్ ఇష్యూ కూడా పొలిటికల్ హీట్ పెంచేసింది వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి ప్రజాప్రతినిధి ఇలా ఏంటంటూ నిలదీస్తున్నాయి ఇదంతా టీడీపీ కుట్ర అంటూ మాధవ్ ఎలిగేషన్స్ స్టార్ట్ చేయడంతో టీడీపీ మాధవ్ మధ్య వార్ పీక్ లెవెల్స్లోకి వెళ్ళింది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఢీఎన్ టే డి అన్నట్లుగా ముందు కావాలనే కుట్రలో కీరికించారని మాధవ్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు వీడియో మార్ఫింగ్ జరిగిందని చెత్తనా కొడుకులు ఈ విధంగా చేశారంటూ మండిపడ్డారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ చేసి వాస్తవాలు బయటపెడతానని సవాల్ చేశారు మాధవ్ తమపై అభాండాలు వేసినందుకు యాభై లక్షలు పరువు నష్టం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు కొందరు టీడీపీ నేతల కుట్రపన్ని తన జిమ్ వీడియోను మార్ఫింగ్ చేశారని మాధవ్ ఎలిగేషన్ చేశారు టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ కు ఇందులో సంబంధం ఉందనటంతో విజయ్ రియాక్ట్ అయ్యారు నీ వ్యక్తిగత విషయాల్లో కలగజేసుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ విజయ్ చెప్పారు రెండో రోజు ఇదే అంశంపై విజయ్ మళ్లీ రియాక్ట్ అయ్యారు తనపై ఆరోపణలు చేసినందుకు యాభై లక్షలకు పరువు నష్టం దావా వేశారు వారం రోజుల్లో నోటీసులకు స్పందించకపోతే న్యాయపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు అంతేకాదు వైరల్ వీడియో నీది కాదని నిరూపించుకో అంటూ సవాల్ విసిరారు విజయ్ అయ్యన్న పాత్ర కొడుకు కంట తర్వాత మనం చూసుకుంటే జనరల్ సెక్రటరీ నేను టీడీపీకి టీడీపీ పార్టీకి టీడీపీలో ఉన్న నాకు జనరల్ సెక్రటరీగా నాకేం సంబంధం ఉంటుంది నీ పర్సనల్ వీడియోలకి నీ పర్సనల్ థింగ్స్కి ఒకసారి ఆలోచించవలసిన అవసరం అంతేనా ఉంది నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్లో షుడ్ బి అకౌంటబుల్ టు ద హోల్ నేషన్ యూ షుడ్ బి అకౌంటబుల్ టు యువర్ కాన్స్టిట్యువన్సీ నీ ఓటర్స్కి నీ ఫ్యామిలీకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎవడో చెప్తాడంట నువ్వు తప్పు చేశాడంటే దొంగోడు జడ్జి నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయలేదంటే ఐదు సార్లు అనేస్తే అయిపోతుందా నువ్వే అన్నావు కదా ఫోరెన్సిక్కి ఇస్తానని చెప్పి లెట్ దమ్ ప్రూవ్ ప్రోబే ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ అంతేగాని నీ సుందర ప్రతిబింబాన్ని చూడడానికి ఎవరికి గుండెలు సరిపోయాయి ఇక్కడ నువ్వు జిమ్ ఏదో వీడియో చూపెట్టావు నేను ప్రెస్ మీట్లో చూశాను జిమ్ చేసుకుంటుంటే వీడియో తీసి నీ జిమ్ చూడడానిక మేము బతుకున్నాం నీ సుందర ప్రతిబింబమైన బాడీని చూడడానిక మేము బతుకున్నాం ఆంధ్రప్రదేశ్ జన్మ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చూసుకోవాలేమో ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఏమైనా అయిందేమో నీ వీడియో చూసాక అలా ఉండే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పార్లమెంట్లో పరువు తీస్తారా మీరు అందరూ కలిసి వైరల్ వీడియోపై మాధవ అనుచరులు కారాలు మిరియాలు నూరుతున్నారు తమ నాయకుడిని కొందరు కావాలనే ఎరికించారని వారిని బయటకు లాగాలంటూ అనంతపురం పిఎస్ లో కంప్లైంట్ చేశారు వీడియోపై సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేస్తానని న్యాయ పోరాటం చేస్తానని మాధవ్ చెప్పారు తనను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకే ఈ రకంగా వక్ర మార్గాలు ఎంచుకున్నారని ఫైర్ అయ్యారు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు ఎస్పీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద సైబర్ క్రైమ్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరి కూడా పరిధిలోకి తీసుకొస్తాం పోలీసు వ్యవస్థ తీసుకొస్తుంది దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్ పోతా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా నిజా నిజాలు తేల్చి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను మాధవ్ వైరల్ వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది ఈ ఇష్యూని ప్రతిపక్ష టీడీపీయే కాదు అధికార వైసీపీ కూడా సీరియస్గా తీసుకుంది మాధవ్ ఇష్యూలో జరిగింది వాస్తవమేనని తేలితే సీరియస్ యాక్షన్ ఉంటుందని వైసీపీ ప్రకటించింది అయితే తనను ఇరికించిన వారి అంతు చూడాలని మాధవ్ అతని అనుచర వర్గం కాలుదువ్వుతుంటే తమపై ఆరోపణలు చేస్తే ఊరుకుంటామా అంటూ టీడీపీ నేతలు కలబడుతున్నారు